టాలీవుడ్ హీరో నాగార్జున 3 దశాబ్దాలకు పైగా సినిమాల్లో నటిస్తూ అలరిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన 100 సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాగార్జున దీనికోసం ఓ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ను ఎంచుకుంటున్నారట. కొన్ని రోజుల క్రితమే ది గోడ్స్ సినిమాతో మనల్ని పలకరించారు కింగ్ నాగార్జున. గాడ్ ఫాదర్ లాంటి భారీ హిట్ను చిరంజీవికి అందించిన మోహన్ రాజాతో ఈ సినిమా ఉండనుందని సమాచారం. ఈ విషయం కొద్ది రోజుల క్రితమే అందరి నోట వినిపిస్తోంది. అది నాగార్జున 100 సినిమానా కాదా అనే డౌట్ ఉండేది, ఇప్పుడు అది క్లియర్ అయింది. నాగార్జున తన 100వ సినిమా కోసం గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్న దీనిపై ఒకరిద్దరు దర్శకులతో చర్చించారట. అయితే మోహన్ రాజా చెప్పిన కథ నచ్చడంతో పచ్చజెండా ఊపేశారని సమాచారం. ఈ విషయాన్ని గాడ్ ఫాదర్ నిర్మాతలు ఒకరైన ఎన్వి ప్రసాద్ ఇటీవలే చెప్పారు. మరోవైపు నాగార్జున సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధమైందని, మరోసారి అంతా చెక్ చేసుకుని సినిమా స్టార్ట్ చేస్తామని కొన్ని రోజుల క్రితమే మోహన్ రాజా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో నాగార్జునతో పాటు అఖిల్ కూడా నటించనున్నారని సమాచారం. ఈ సినిమాలో అయితే అఖిల్ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. మాస్ మసాలా యాక్షన్ గ్యాంగ్స్టర్ సినిమాగా తెరకెక్కించనున్నారట దర్శకుడు మోహన్ రాజా. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలియనున్నాయి. మొత్తానికి నాగార్జున 100వ సినిమాలో నాగార్జునతో పాటు అఖిల్ను కూడా చూడబోతున్నాం. మరి నాగార్జున 100వ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి మరిన్ని వివరాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. లైక్ షేర్ చేయడం మరొక థ్యాంక్ యూ.